ఈ వీడియోలో క్యాన్సర్ ట్రీట్మెంట్లలో ఆయుర్వేద వైద్యం యొక్క విశిష్టత ఏమిటని వివరాల గురించి తెలుసుకుందాం క్యాన్సర్ వ్యాధి ట్రీట్మెంట్ కు సర్జరీ కీమోథెరపీ రేడియేషన్ థెరపీ ఇమ్యునోథెరపీ మరియు పాలియేటివ్ థెరపీ ఇటువంటి ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి ఈ రోజున వ్యాధి తీవ్రతను బట్టి డాక్టర్లు ఆయా చికిత్సకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఒకవేళ క్యాన్సర్ ప్రారంభ దశలో ఉంటే సర్జరీ చేసి క్యాన్సర్ గడ్డలను తొలగించే అవకాశం ఉంటుందని అలోపతి డాక్టర్లు చెబుతూ ఉంటారు సర్జరీ సంగతి అటు ఉంచితే మన చేరుకున్నటువంటి క్యాన్సర్లకు అత్యధిక సందర్భాల్లో కీమోథెరపీకి పెద్దపేట వేస్తూ ఉంటారు కీమోథెరపీలో క్యాన్సర్ కణాలు ఎక్కువగా పెరిగిపోయి ఉన్న చోట పనిచేసి కణాలను విచ్ఛిన్నం చేసే విధంగా ఒక డ్రగ్ సమూహాన్ని ఒక సెలైన్ ద్వారానో లేదా టాబ్లెట్ల రూపంలోనో శరీరంలోకి పంపిస్తూ ఉంటారు క్యాన్సర్ తీవ్రతను బట్టి కీమోథెరపీ సెట్టింగ్స్ ను వాటి యొక్క సంఖ్యను ఆధారపడే విధంగా ఈ ట్రీట్మెంట్ సాగుతూ ఉంటాయి కీమోథెరపీ వలన క్యాన్సర్ నయమవుతుందా అంటే నిజానిజాలు అటు ఉంచితే అధ్యయనాలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి కీమోథెరపీ వలన లాభాలు ఎంత ఉందో తెలియదు గానీ దుష్ప్రభావాలు మాత్రం ఎక్కువగానే ఉంటాయని ఈ రోజు నిపుణుల ద్వారా మనకు తెలుస్తుంది వాస్తవానికి కీమోథెరపీలో సెట్టింగ్స్ సెటింగ్స్ కి మధ్యలో మూడు నాలుగు వారాలు విరామం ఇస్తూ ఉంటారు కీమోథెరపీ అయిన వెంటనే వాంతులు అవుతున్న భావన కలుగుతూ ఉంటుంది ఒక్కోసారి వాంతులు అవుతూ ఉంటాయి కూడా చర్మం మీద మంటలు దురదలు పట్టడం విరోచనలు అవుతుండడం చుట్టూ రాలిపోవడం అలసడగా ఉండడం జ్వరం వస్తూ ఉండడం వంటి సైడ్ ఎఫెక్ట్ సహజంగానే వస్తూ ఉంటాయి రోగ నిరోధక శక్తి కూడా కొంతమేర దెబ్బతింటూ ఉంటుంది అందుకే కీమోథెరపీ సమయంలో సరైన పోషకాహారాలను తీసుకుంటూ ఉండాలి శరీరానికి తగినంత విశ్రాంతిని ఇస్తూ ఉండాలి ఈ జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే కీమోథెరపీ వల్ల ప్రయోజనం ఉంటుంది లేదంటే దుష్ప్రభావాలు దాటికి శరీరం చిన్నా అయిపోతూ ఉంటుంది అలాంటి సమయంలో ఆయుర్వేద వైద్యం ఇమ్యూనిటీని పెంచి శరీరంలోని రక్త కణాలు వాటంతట అవే క్యాన్సర్ కణాలపై పోరాడేలా చేస్తూ ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయడమే ఆయుర్వేద వైద్యం యొక్క సాధారణంగా క్యాన్సర్ వచ్చిన వారికి ఒంట్లో శక్తి అంతకంతకు తగ్గిపోతూ ఉంటుంది తమ పనులు తాము చేసుకోవడానికి కూడా శక్తి ఉండదు అలాంటప్పుడు వారికి ఆయుర్వేదం చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తుంది ఆయుర్వేదం పకడ్బందీ ప్రణాళికతో త్రిశూల వ్యూహం అమలు చేస్తుంది మొదట క్యాన్సర్ కణాలు పెరుగుదలను అడ్డుకుంటుంది శరీరంలో ఇక క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకొని శరీరంలో ఇమ్యూనిటీ పెంచి తనంతడు తాను క్యాన్సర్ కణాలపై పోరాడే విధంగా చేస్తూ ఉంటుంది నమ్మితే ఆయుర్వేద వైద్యాన్ని మించిన వైద్యం మరొకటి లేదు ఎప్పటి నుంచో ఆయుర్వేదం నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వస్తుంది ఇదండి కీమోథెరపీ యొక్క దుష్ప్రభావాలు ఆయుర్వేద వైద్యం యొక్క విశిష్టత వీటి యొక్క ప్రయోజనాలు